సినీ నటుడు జనసేనాని పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన నలుగురు గన్మెన్లను రాత్రి వెనక్కి పంపించినట్టు తెలుస్తోంది. గత నెలలో డీజీపీకి తనకు సెక్యూరిటీ పెంచాలని, గన్మెన్లను పెంచాలని కోరిన నేపథ్యం మనకు తెలిసిందే. మరోవైపు గన్మెన్లను వెనక్కి పంపించడానికి సంబంధించి కారణాలు మాత్రం వెల్లడించలేదు. పవన్ కళ్యాణ్ తనకి కేటాయించిన గన్మెన్స్ని వెనక్కి పంపించారు రాత్రి. గత నెల రోజుల క్రితం తనకి సెక్యూరిటీ పెంచాలని డీజీపీకి ఆయన విన్నవించడం జరిగింది. గన్మెన్స్ని వెనక్కి పంపించడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కారణాలు చెప్పనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీని గురించి పూర్తి సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ లైన్లో ఉన్నారు. రమేష్ ఏం చెప్తారు విందాం. రమేష్, ఎట్లా చూడొచ్చు సినీ నటుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గన్మెన్స్ని వెనక్కి పంపించడంలో అంతరార్థం ఏంటి, ఎట్లా చూడొచ్చు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో తనకు భద్రతగా సెక్యూరిటీ కావాలని అప్పట్లో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి 2+2 గన్మెన్ ని ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గన్మెన్లను వెనక్కి పంపించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా తన పైన నిఘా ఉంచేందుకే ఈ గన్మెన్లను ప్రభుత్వం పంపించిందనే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు లీక్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా అంతర్గత సమావేశాలు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే తన పైన నిఘా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం తన పైన నిఘాను కొనసాగిస్తుందనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందులో భాగంగానే తనకు కేటాయించినటువంటి గన్మెన్లను వెనక్కి పంపించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి వ్యక్తిగతంగా భద్రతను పెంచుకునే ఆలోచనలు కూడా పవన్ కళ్యాణ్ తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.